నోటి వంక అమ్మ వేసుకున్న తాంబూలం నోటి వంక చూస్తూ ఆ ప్రోగ్రెస్ కార్డులో మార్కులు చెప్పిన పిల్లల్లా, సాక్షి ఇప్పకుండా ఇంట్లోకి వచ్చేసిన పిల్లల్లాగా ఈ ముగ్గురు అమ్మ దగ్గరికి ఎప్పుడు వెళ్ళిపోదాం ఎప్పుడు వెళ్ళిపోదాం అంటే వాళ్ళు కూడా అమ్మ పిల్లలే. ఇంద్రుడు, సుబ్రహ్మణ్యుడు, శ్రీ మహావిష్ణువు వీళ్ళు కూడా అమ్మవారి పిల్లలు. అంటే మనమెంతటి వాళ్ళ, మనం కూడా అందరం అమ్మవారి పిల్లలం. ఇది శంకరాచార్యులు వారు చెప్పేది. ఆవిడ వాత్సల్యం అటువంటిది, పరుగు పరుగున అమ్మవారి దగ్గరికి వెళ్ళిపోయారట. వెళ్ళిపోయి పైన ఉన్నటువంటి కిరీటాలు తీశారట. కానీ అపహృత శిరస్త్రైహి కవచిభిహి, కవచాలు మాత్రం ఉండిపోయాట. ఆ పిల్లలు ఎలా అమ్మ దగ్గరికి పరిగెడతారో అలా పరిగెడుతున్నారట ముగ్గురు కవచంతో. పరిగెడుతూ పరిగెడుతుంటే ముందు పరమశివుడి యొక్క నివాసం కనపడింది. అందులోకి ముందు నాన్నగారి దగ్గరికి వెళ్ళి ఒకసారి చెప్పేద్దాం నాన్నగారికి, నాన్నగారండి నాన్నగారండి మేము ఎందుకని ముందు శివుడి మందిరానికి వెళ్లకుండా అమ్మ దగ్గరికి వచ్చారా? అసహ్యించుకుంటుంది అమ్మ, గుర్తుపెట్టుకోండి. మీరు ముందు ఆవిడ భర్తని సేవించకపోయారా? శక్తిని ఆవిడ ఇచ్చి ఉండొచ్చు, ఆవిడ భర్తకి అగౌరవం కలిగిందా? ఆవిడ కన్ను ఎరిపెక్కుతుంది. అందుకని ముందు నాన్నగారి దగ్గరికి వెళ్ళవలసిందే. వీడు పరిగెత్తుకుంటూ నాన్నగారి అంతఃపురంలోకి వెళ్ళారట. వెళ్లేసరికి సన్నివేశం ఎలా ఉంది? అక్కడ భోజనం చేశారట పరమేశ్వరుడు. నివృత్తి చండాంశ త్రిపురహర నిర్మాల్య విముఖై, ఎన్ని రహస్యాలు చెప్పేస్తారండి. అక్కడ బంగారపు పళ్ళాళ్ళు పెట్టున్నాయిట, వాటిలో శంకరుడు చేసినంత భోజనం చేశారు, కొన్ని పదార్థాలు వదిలేశారట వారు. ఆయన భోజనం చేసేశారు కనుక వారు విశ్రాంతి తీసుకుంటున్నారని గుర్తు. ఇప్పుడు వెళ్ళిపోయి నాన్నగారి మీద అడిపోయి నాన్నగారిని, ఓ నాన్నగారండి నాన్నగారండి అని లేపేయకూడదు. అమ్మ దగ్గరికి వెళ్ళాలి ముందు. ముందు నాన్నగారి దగ్గరికి వెళ్ళావా? వెళ్ళానమ్మా. నాన్నగారు అన్నం తిన అక్కడ కంచం వదిలేశారు, నాన్నగారు పడుకున్నారేమో అని నీ దగ్గరికి పరిగెత్తు. అమ్మ పడుకున్నా ఎగిరి గభా మనసం ఎక్కించు. నాన్నగారి దగ్గర అలా ఎక్కేయడానికి కొంచెం జంకుంటుంది, అమ్మో నాన్నగారు పడుకున్నారని. అమ్మ దగ్గర స్వాతంత్రం ఉంటుందన్న అమ్మ దగ్గరికి పరిగెత్తుకొస్తున్నారు. వస్తూ అక్కడ శంకర్లో పెద్ద మాట వాడారు, అంత యుద్ధం చేసి వచ్చారు కదా, వచ్చినప్పుడు ఆకలిగా ఉంటుంది కదా, మరి తండ్రి కదా, తండ్రి తిన్న విస్కట్లో ఇంకా కొన్ని మధుర పదార్థాలు ఉన్నాయి కదా, ఆ మధుర పదార్థాలు మరి వీళ్ళు ఏదో కొన్ని తీసుకుని రే పరమశివుడి ప్రసాదం రా అని వీళ్ళు కూడా తినాలి కదా, నోట్లో వేసుకోవాలి కదా. మరి ఆ విధేయత లేకుండా తండ్రి తిన్నటువంటి భుక్తశేషం అక్కడ ఉంటే ముట్టుకోకుండా దాని వంకసలు ఇలా చూడలేటి ఇలా కవతిప్పేసుకున్నారు. నివృత్తి చండాంశ త్రిపురహర నిర్మాల్య విముఖై, తల తిప్పేశారట. ఎందుకు అలా తల తిప్పేయడం అంటే, శంకరుడు ఎంతటి ఉదారుడో మిమ్మల్ని అర్థం చేసుకో. మన అందులో శంకరాచార్యుల వారి యొక్క రచనా వైచిత్రి చూడండి. ఆయన ఎంత అమాయకుడో, ఎంత భోళాశంకరుడో చెప్పడం. ఎంత భోళాశంకరుడు, శంకరుడికి ఒక అలవాటు ఉంది ఏమిటో తెలుసా అండి? అరమరికలు లేనటువంటి వాడు భర్త అనుకోండి, ఒకవేళ ఇవాళ మీరు ఏదో పూజ చేసుకుంటున్నారు, ఆదివారం అమ్మాయి ఆయన ఆఫీస్కి వెళ్ళరు కదా అని పాపం ఆవిడ ఆ రోజున నైవేద్యాలు పెట్టుకుందామని పొద్దున్నే లేచి తల స్నానం చేసి ఏదో నాలుగు కాయలు కాస్త బూర్లు పులిహార అన్ని చేసుకుందామని సంతోషంగా కూర్చుంది. ఈయనేమో లేచి వచ్చాడు అర్జెంటుగా, ఆ రోజు కూడా ఆయనకి ఆఫీస్ ఉంది అందుకని వెళ్ళిపోవాలి. ఆయన ఓసారి చూశాడు, ఏమే టిఫిన్ అవ్వలేదా అన్నాడు. అంతే అడుగుతాడు ఆయన, అంతే అడిగితే, లేదండి ఇవాళ నైవేద్యాలు పెడుతున్నాను అంది ఆవిడ. మధ్యాహ్నం నైవేద్యాలు పెట్టేసి ఏకంగా భోజనాలు చేసేద్దాం, 11 నైవేద్యాలు పెడుతున్నాను. ఆయన భోళా, భోళా శంకరుడు. ఆయన నువ్వు వండలేదే అని అడగడు, పక్క ప్రోక్షంలో వెళ్ళిపోయి చెల్లెమా ఇవాళ మీ ఉదయం నైవేద్యాలు పెట్టుకుంటా ఉందట, నువ్వు చేసాయండి టిఫిన్ అంటాడు. అంటే అయిపోయింది అన్నయ్య గారు, రండి ఇడ్లీ చేశాను, మీ బావగారు కూడా తింటున్నారు రండి అని ఆవిడ పెట్టేస్తుంది ఇడ్లీ. ఈయన తినేసి అప్పుడు వచ్చి చెప్తాడు, మా చెల్లెల దగ్గర తినేశానులే టిఫిన్, మధ్యాహ్నం వస్తాను నువ్వు నైవేద్యం పెట్టేసి ఉంచు ప్రసాదం తింటానంటాడు. శంకరుడికి వేళకి భోజనం సిద్ధం చేయలేదనుకోండి అమ్మవారు, ఆయన ఏం బెంగెట్టుకోడు, భిక్షాపాత్ర పట్టుకుని పక్కింటికి వెళ్ళిపోయి భవతి భిక్షాం దేహి అంటాడు. అప్పుడు వేసేవాళ్ళు అంటారు, అన్నపూర్ణమ్మ భర్తవు కదా నువ్వు అంటారు తలవంపులెవరికి, అమ్మవారికి. అందుకని తెల్లవారేటప్పటికి ముందు ఈయన ఎప్పుడు వెళ్ళిపోతారో తెలియదు, ఏ వేగంలో పెట్టేశారో వెళ్ళిపోతారో. అందుకని ఈయనకి మాత్రం భోజనం ఆవిడ సిద్ధం చేసి పెట్టేస్తుందట. ఈవిడికి తలవంపులు వస్తుందని పాతివ్రత్యం, కంటికి రెప్పలా ముందు ఆయన్ని కాసుకుంటుంది. ఆయన భోజనం అయిపోయింది, ఈవిడ భోజనం అయిందో లేదో చెప్పరు శంకరాచార్యుల వారు. అమ్మ భోజనం చేసింది అంటే అంతకన్నా అసహ్యమైన మాట ఇంకోటి లేదు. మా అమ్మ భోజనం చేసిందట, అన్ని రుచిగా ఉన్నాయట మాకు పెడుతోంది అన్నారనుకోండి, ఏదో తేడా ఉంది ఆ మాటలో. అమ్మ వండిన తర్వాత అమ్మకి తృప్తి ఏమిటో తెలుసా అండి? మీకు పెడుతుంది అమ్మ. ముందు అమ్మ ఊరగాయలు పెట్టింది అనుకోండి, ఆ ఊరగాయల చేత్తోనే కొత్త ఊరగాయ పెద్ద బేసిన్లో ఆ వేడి అన్నం పెట్టి నూనేసి
కొత్త ఊరగాయ కలిపి కొంచెం వగరవగరగా కారం కారంగా ఉప్పుగా ఉన్నటువంటి ముద్దలు పిల్లలందరినీ చుట్టూ కూర్చోబెట్టుకుని వాళ్ళు ఎంత పెద్ద పెద్ద వాళ్ళు అయిపోయినివ్వండి, అదొక సంస్కృతి అంతే. వాళ్ళు చేతులు చాపుతుంటే ఒక్కొక్క ముద్ద పెడుతుంటే వాళ్ళ ముద్ద తింటుంటే ఎన్ని వెయ్యి కళ్ళతో వెయ్యి ఆశలతో వాళ్ళ కళ్ళల్లోకి చూస్తుంది. నాన్న బాగుందా ఊరగాయ అంటే బాగుందమ్మా అని అనుకోండి. కిందటి ఏడాది కన్నా బాగుందా అంటే కిందటి ఏడాది కన్నా బాగుందమ్మా. ఉప్పు తక్కువైందా లేదమ్మా సరిపోయిందమ్మా. కారం తగ్గిందా తగ్గలేదమ్మా. కాయ ఓటుందా ఓటుందమ్మా. ఇన్ని ప్రశ్నలు తనేస్తుంది ఏమిటి వేయడం. వాళ్ళు తింటే తను తిన్నట్టు ఇది అమ్మ. అందుకని అమ్మ భోజనం చేసిందని చెప్పకూడదు. మీరు చేస్తే అమ్మ చేసినట్టు. మీ తృప్తి అమ్మ తృప్తి, అయ్య తృప్తి అలా కాదు. వీళ్ళందరూ తిన్నాక ఆయన వాచి పెట్టుకుంటూ వస్తారు. రెండు రెండున ఆయనకి గౌరవంగా పెట్టాలి. ఆయన కూడా చేయి చాపంగా ముద్దెడతానంటే ఆయన తింటే అసహ్యంగా ఉంటుంది, అలా తినకూడదు. ఆయనకి పెట్టేటప్పుడు మారాలి పద్ధతి. బంగారం కంచం వేసి ఆయనకి పెడితే ఆయన చొక్కా బనీను విప్పేసి పట్టుపంచ కట్టు కూర్చుని ఆచమనం చేసి అప్పుడు ఆయన తిని అంతా అయిపోయిన తర్వాత పరమేశ్వరానుగ్రహంగా ఊరగాయలు చాలా బాగున్నాయి అని. అంతేగాని తింటూ అబ్బా భలే ఉంది ఊరగాయ, భలే ఉంది ఊరగాయ అంటే నీకు ప్రసాదంగా తినడం చేత కాలేదు, ఇక్కడ తిండమే నీకు వచ్చు. ఒకవేళ రుచి బాగులేకపోయినా కొంచెం ఉప్పు కలపోవాలి అని ఉత్తరాపోసనం పట్టాక చెప్పాలి. నీకు సంప్రదాయం తెలుసు అనమాట. నువ్వు అక్కడే లొట్టలేసావనుకో పిల్లల్లాగా, నీకు తెలియదు నువ్వు ఇక్కడ తినడానికి అలవాటు పడవాడి. నీ వయస్సుకున్న పెద్దరికం నీ సంస్కారానికి రాలేదు. ఇంకా నువ్వు కొంత అలవాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎంత జీవితం అండి, ఒక్కొక్క శ్లోకం చెప్తే ఇంతంత దర్శనం చేయించేస్తారు శంకరాచార్యుల వారు. అందుకని అంటారు అక్కడికి వెళ్ళారట నివృత్తి చండాంశ. శంకరుడు భోజనం చేసేసాడు. శంకరుడు ఆనందంలో వీటి కొట్టేస్తున్నాను నేను. శంకరుడు భోజనం చేసేస్తే ఎవరికి సంతోషం? పార్వతీదేవి యొక్క పాతివ్రత్యాన్ని నిరూపిస్తోందని. అందుకని భోజనం చేయగా మిగిలినటువంటి భుక్తశేషం పిల్లలు తినకూడదా? తినకూడదు. ఎందుకని? ఆయన భోళా శంకరుడు ఆడిచ్చేసాడు. ఎవరికి ఇచ్చాడు? కన్నబిడ్డలు కాదు ఆయన తిన్నాక తినేది. చండుడు తినాలని ఆజ్ఞ ఇచ్చాడు ఆయన. ఎందుకు చండుడు తినాలని అంటే, నేను మీకు ఆ చండుడు గురించి ఒక్క మాట చెప్పవలసి ఉంటుంది. ఇక్కడ పెరియ పురాణంలో చెప్పారు రమణ మహర్షికి మహా ఇష్టం ఆ చండు వృత్తాంతం. అంటే చండు కూడా మనలాగే పుట్టాడు పాంచభౌతిక శరీరంతో. ఆయన పూర్వనామధేయం విచార శర్మ. ఆయన వేదం చదువుకునేవాడు. ఒక రోజున ఆవుల్ని తోలుకుంటూ వెడుతున్నాడు. ఆవుల్ని కాసి ఆయన తీసుకెడుతూ ఒక ఈనిన ఆవు దగ్గరికి వెళ్ళాడు. ఈనిన ఆవుకి దగ్గరికి వెళ్ళకూడదు, అలా వెడితే ఆ దూడకి మనం ఏదో ఇబ్బంది చేస్తామనేది రక్షించడానికి మనల్ని పొడుస్తుంది తప్పు వాడికి. వెడితే అది కొమ్ము విసిరింది. నా మీద కొమ్ము విసురుతావా అని ఆ గోపాలకుడు ఆ ఆవుని కర్ర పెట్టి నడుం మీద కొడుతున్నాడు. వేదం చదువుకుంటున్న విచార శర్మ పరుగు పరుగున వచ్చి, ఆవుని కాయడం అంటే ఇది కాదురా, కొట్టడం కాదు. ఆవుని కాయడం అంటే ఆవుని కాపాడడం. నీకు చేత కాదు ఆవుల్ని కాయడం, నేను కాస్తాను ఆవుల్ని. ఇది పరమ పవిత్రమైన వృత్తి, నేను చేస్తానని వెళ్ళాడు విచార శర్మ. అంత వేదం చదువుకున్నవాడేమో, జగత్తునందు ఏ వస్తువుని ఎలా చూడాలో తెలుసున్నవాడేమో, ఆయన ఆవుల్ని ముట్టుకునేటప్పటికీ అవి అమృతం కింద పాలు పట్టేసేవిట. లోపల పట్టి వెళ్ళిలా పొదుగు ముట్టుకుంటే చాలట, చెంబుడు పాలిచ్చి ఆవులు నాలుగు బిందెలు పాలిచ్చేయడం మొదలెట్టాయి. వాటికి అలా ఇంటికి వెళ్ళి యజమానులకు పాలిస్తే తృప్తి పోయింది కొన్నాళ్ళకి. చి, మనం యజమానులకు ఇవ్వడం ఏమిటి? మహానుభావుడు మనని పోషిస్తున్నవాడు విచార శర్మ. ఆయన ఏం చేసేవాడు? ఆవులన్నింటినీ వదిలి వేదం పన్నాలన్నీ ఆమ్మాయం చేసుకుంటూ పైకి అవన్నీ చెప్పుకుంటూ కూర్చునేవాడు. ఆ వేదం వింటూ ఉండేవి ఆవులు. అందుకని ఈయనకి పాలిద్దాం అనుకున్నాయిట. ఈయన అడిగినా అడగకపోయినా ఆవులు పక్కకొచ్చి పాలు వదిలేస్తుండేవిట. ఉత్తినే వదిలేస్తున్నాయి కదా అని ఆయన ఏం చేసేవాడు అంటే కుండలు తెచ్చి కింద పెట్టేవాడు. అలా కుండలు నిండిపోయి పాలు అయ్యేవి. ఆ పాలు తను తాగేవాడు కాదు విచార శర్మ. వెంటనే ఆ పక్కనున్న ఏటిలో స్నానం చేసి ఇసుకతో గుడి కట్టేవాడు. అందులో ఓ ఇసుకలింగం తయారు చేసేవాడు. ఈ కుండలలో పాలు తీసి ఒక్కొక్క పాత్రతో పాలు పట్టుకుని, నమస్తేయస్తు భగవన్ విశ్వేశ్వరాజ మహాదేవాయత్రయం బకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమః అంటూ అభిషేకం చేసేవాడు. ఇక్కడ అభిషేకం పూర్తయ్యేది, అసురసంఖ్య వేలయ్యేది. ఈయన ఆవుల్ని పట్టుకుని ఇంటికి వెళ్ళిపోయేవాడు. వెళ్ళిపోతుంటే ఒక రోజున అటుగా ఒక వ్యక్తి వెళ్ళిపోతూ చూశాడు. చూస్తే ఈ పాలన్నీ పిల్లవాడు వాడు చూసేటప్పటికీ ఇసుకలో పోసేస్తున్నట్టు కనపడింది ఆయనకి. ఆయన వెళ్ళి ఊళ్ళో చెప్పాడు, మీ ఆవులు ఇంకా పాలిస్తాయి, ఆ విచార శర్మ పాలు తీసి ఇసుకలో పోసేస్తున్నాడు మధ్యాహ్నం పూట్ల అని. విచార శర్మ తండ్రిని పిలిచారు, యజ్జన దత్తుడు అని పేరు ఆయనకి. ఆయన్ని పిలిచి, నీ కొడుకు ఆవుల పాలు ఇసుకలో పోసేస్తున్నాడు, అందుకని నీ కుమారుణ్ణి మందలించమన్నాడు.
ఆ తండ్రి నిజంగా పిల్లవాడు మధ్యాహ్నం పాలు కుండలతో తీసి ఇసుకలో ఎందుకు పోస్తున్నాడో చూడటం కోసమని రహస్యంగా వచ్చి ఒక చెట్టు పిలిక్కి దాంట్లో కూర్చున్నాడు. మధ్యాహ్నం అయ్యేటప్పటికి ఆవులు పాలిచ్చాయి. ఆ పాలు తీసి పిల్లవాడు గుడి కట్టి ఆ ఇసుకలింగానికి పూజ చేస్తున్నాడు. ఇది చూశాడు తండ్రి, మహాగ్రహం వచ్చింది. నిజమే, వీడు పాలిలా పోసేస్తున్నాడు కింద. ఆయన అభిషేకం అనుకోలేదు, ఈయన అంతర్ముఖుడైపోయి ఉన్నాడు. కొడుకు వచ్చి ఆ పిల్లవాడిని కర్ర తీసుకుని విపరీతంగా కొట్టాడు. అంతర్ముఖుడైపోయి ఉన్నాడేమో, ఆ దెబ్బలు తగలడం కూడా ఆయనకి తెలియలేదు. కానీ పక్కన ఉన్న కుండలో తన ప్రమేయం లేకుండా పాత్ర ముంచి పాలు తీసి అభిషేకం చేసేస్తున్నాడు. మనస్సు రమించిపోతోంది. అటువంటి స్థితిలో తండ్రి వచ్చి ఆ పాల కుండని ఎడమకాలితో తన్నాడు. కుండ పగిలిపోయింది. అరే ఏమిరా కుండ పగిలింది అని ఇలా చూశాడు. తండ్రి నిలబడి ఉన్నాడు. అపారమైన కోపం వచ్చింది కొడుక్కి. శివాభిషేకం చేస్తున్న ఆవు పాల కుండని తన్నావు అని అక్కడున్న గొడ్డని తీసి ఏ పాదములతో తన్నావో ఆ పాదములను నీకు తీసేస్తే తప్ప ఈ అపరాధం పోదు. నువ్వు తండ్రివైనా శివాపరాధం చేశావు కనుక నువ్వు శిక్షితుడవు అని గొడ్డలి తీసి తండ్రి కాళ్ళ మీదకి విసిరాడు. తండ్రి రెండు కాళ్ళు తెగిపోయి ఆ ఇసుకలో పడి రక్తం వరదలై పారి ఏడ్చి మరణించాడు. ఆ పిల్లవాడి యొక్క భక్తికి పొంగిపోయి శంకరుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై, విచార శర్మ, నీకు దివ్యదేహం ఇస్తున్నాను. నా కోసం ఇంత గొప్ప పని చేశావు కాబట్టి ఇవాళ నుంచి మా కుటుంబంలో నిన్ను ఐదో వాడిగా తీసుకుంటున్నాను. నా కోసం ఆవు పాలతో ఇంత తాదాత్మ్యంతో అభిషేకం చేశావు కనుక ఇవాళ నుంచి నా కొడుకులకి కూడా లేని అధికారం నీకిస్తున్నాను. నేను భోజనం చేసిన తరువాత మిగిలిన పదార్థాలు నా కొడుకులు కూడా ముట్టుకోవడానికి వీల్లేదు, నువ్వు తినాలి. నీకు చూపించి నువ్వు తినేసిన తర్వాత నువ్వు తీసుకెళ్ళమని అనుగ్రహిస్తేనే వాళ్ళు తీసుకోవాలి. అందుకని నీకు వరమిస్తున్నానన్నాడు. ఇవాళ్టికి మనం శివాలయంలో ఏమిటో తెలుసా అండి? తెలియక శివనిర్మాల్యం అని వదిలేస్తారు. చెండుడికి చూపించి తెచ్చుకోవాలి అక్కడికి వెళ్ళి. ఓ ఇలా కొడుతూ ఉంటారు ఆయనకి చెముడని. ఆయనకి చెముడు కాదు, ఆయన ఎప్పుడు ధ్యానం చేస్తూ ఉంటాడు. ఆ శివాలయంలోకి వెళ్ళి ఆయన చెముడు చెముడు అని మీరంటే లేనిపోని పాపం మూట కట్టుకున్నట్టు. చిటికిల చెండీశ్వరుడు అని పేరు ఆయనకి. ఆయన ఎప్పుడు భావ సమాధిలో ఉంటాడు. అందుకని మీరు వెళ్ళి ఇలా చిటికెయ్యాలి. వేస్తే ఆయన మహాగ్రహంతో కళ్ళు విప్పుతాడు, ఎందుకు చిటికేశావురా అని. అప్పుడు మీరు శివుడి యొక్క నిర్మాల్యం చూపించాలి. వెంటనే స్వామికి సమర్పించారండి, ప్రసాదం ఇచ్చారు, మీరు అనుగ్రహిస్తే పట్టికెడతానని. ఆయన అదే పనిగా శివుడి దగ్గర వదిలేసినవన్నీ ఆయన తినడం, ఆయన తీసుకెళ్లరా అంటారు. ఆ చండీశ్వరుడు అనుగ్రహిస్తేనే ఫలితం వస్తుంది. అందుకని ఆయన్ని తలుచుకుని నిర్మాల్యం పక్కన పెట్టాలి. అది గభాలను వెళ్ళి ముట్టుకు తినకూడదు. చండీశ్వరుడు ఇంకా తీసుకున్నాడో తీసుకోలేదో వీళ్ళు కంగారులో ఉన్నారు అమ్మవారి దగ్గరికి వెళ్ళడానికి. అందుకని నివృత్యై చండాంశ త్రిపురహర నిర్మాల్య విముఖై. అప్పా లడ్లు ఎంత బాగున్నాయో కానీ చెండు తినాలి అన్నా కూడా ఇంగిలి చేసేసినట్టే మనస్సుతో. అందుకనట చూడకుండా మనస్సు ఇలా తిప్పేశాక తలలు తిప్పేసి ఇన్ని రహస్యాలు చెప్తారండి మహానుభావుడు శంకరులు. అందుకని త్రిపురహర నిర్మాల్య విముఖై విశాఖేంద్రోపేంద్రో శిశి విషద కర్పూర శకలం. పరిగెత్తుకుంటూ అమ్మ అంతఃపురంలోకి వచ్చేసేస్తాను. అమ్మ అంతఃపురంలో కూర్చొని తాంబూలం వేసుకుని ఉందమ్మ. తాంబూలం అమ్మవారు వేసుకుని ఉన్నది అంటే భోజనం చేసినట్ట భోజనం చెయ్యనట్ట. ఈ మాట మీరు అడగకూడదు, నేను చెప్పకూడదు. ఇందాకే చెప్పా అమ్మ అన్నం తిందా అని అడగకూడదు. అమ్మకి అన్నం నువ్వు పెట్టడమే తప్ప, అమ్మ చేతి అన్నం నువ్వు తినడమే తప్ప నేనమ్మకి అన్నం పెట్టాను ఎప్పుడు అనకూడదు. ఎప్పుడైనా జీవితంలో కోరుకోవలసింది ఒకటే, మా అమ్మ చేతి అన్నం నేను తింటున్నానండి ఇంకానని చెప్పుకోవాలి. మా అమ్మగారు ఏడాదికి 6 నెలలు మా దగ్గర ఉంటారండి, మేము చూస్తాం. ఈ 6 నెలలు అన్నవాడు దేశద్రోహి కాడు, జాతి ద్రోహి. అటువంటి వాణ్ణి సర్వేశ్వరుడు కూడా రక్షించాడు. అమ్మకి అన్నం పెట్టలే, అమ్మ చేతి అన్నం తినే అదృష్టం నీకు దక్కింది ఇంకాను. అందుకు నువ్వు పొంగిపో. అందుకని అమ్మవారికి నైవేద్యం పెడితే అమ్మ దృష్టితో పొంగిపోతుంది అంతే. అందుకే అమ్మ ప్రసాదం అమ్మ ప్రసాదమే. అందుకు రేపటి రోజున అమ్మవారి పాదముల మీద పువ్వు, అమ్మవారికి నివేదన చేసిన ప్రసాదం చేతిలో పట్టుకుని కళ్ళకద్దుకు నోట్లో వేసుకోవడం అంటే సాయంత్రం సౌందర్యలహర అవుతుంటే రేపు మీరు ఇంకా పూజ చేద్దామంటే ఇవాళ ఆవిడ నల్లబొబ్బాయి కురిసింది, మీరు ఏమి చిరుగం తెచ్చుకుంటారు ఆవిడకి. రేపు ఇంకా మీరు పువ్వులేద్దామన్నది ఇవాడే ఆవిడ అనుగ్రహాన్ని ఆవిడ ప్రకటించేసింది. ఇది అమ్మవారు అంటే. అందుకని అదిగో ఆ తల్లి గురించి చెప్తూ శంకరులు అంటారు, లోపలికి వచ్చేసేటప్పటికి తల్లి ఏం చేస్తోందిట,
తాంబూల సంసేవనం చేస్తోంది. ఎందుకు తాంబూలము నములుట? ఏం భోజనం ఎలా చెప్పలేదో తాంబూలం అలా చెప్పకుండా ఉండొచ్చు కదా శంకరాచార్యులు వారు. వ్యాసుల వారు చెప్పారు తాంబూలం వేసుకుందామని, శంకరాచార్యుల వారు చెప్పారు. ఎందుకు ఆ మాట చెప్పడం? ఆ తాంబూలము వేసుకున్నది అన్న మాట వాడితే రెండు అర్థములు స్ఫురిస్తాయి. ఒకటి, ఆవిడ సుమంగళి, సుమంగళి అయినటువంటి స్త్రీ తాంబూల సేవనం చేస్తుంది. అందుకే తాంబూలం ఇవ్వడానికే ఎక్కువ తాపత్రయపడతారు తెలుసా అండి. భోజనం పెట్టిన కన్నా కూడా శాస్త్రం తెలుసున్న వాళ్ళైతే, పెద్దలు ఎవరైనా ఇంటికి వచ్చి భోజనానికి వచ్చారనుకోండి, భోజనానికి వచ్చారనకూడదు, దేవతార్చనకు వస్తారు వాళ్ళు. వస్తే కొంచెం శాస్త్రం తెలుసున్నవాడైతే దేనికి పరిగెడతారో తెలుసా? వర్ధన చేయడానికి పరిగెత్తారు, గంధం తీయడానికి పరిగెడతారు. వాళ్ళు భోజనం అయిపోయిన తర్వాత గంధం తీసి అలదుకుంటారు. మీరు ఎప్పుడైనా పెద్దలు మీ ఇంటికి వచ్చినప్పుడు చూడండి కావాలంటే. ఇప్పుడు లుప్తమైపోతున్న ఈ ఆచారాలు కానీ భోజనం పెట్టి పంపించకూడదు. వారు వచ్చి దేవతార్చన చేస్తే వారు రేపు రోజు మీకు ఒక శ్లోకం చెప్తాను, జపో జల్పశిల్పం సకలమపి ముద్రా విరచన, అది సౌందర్యలహరిలోనే వస్తుంది, అది చెప్పినప్పుడు చెప్తాను రహస్యం. ఆ గంధం రాసుకుంటారు వాళ్ళు, రాసుకుని పెడతారు. అందుకని అమ్మ అన్నం తిన్నది అన్న కన్నా తాంబూలము నవ్వులుచున్నది. ఎవరు నవ్వులుతారో తెలుసా అండి? సుమంగళి అయినటువంటి స్త్రీ తాంబూల చర్వణం చేస్తుంది. అమ్మ ఈ జగత్తులకన్నిటికీ సుమంగళీ తత్వాన్ని ఇవ్వగలిగిన అమ్మ అమ్మవారు. అందుకే మీరు తెల్లవారి లేస్తే పక్కన భర్త ఉన్నా భర్త పాదములకు నమస్కారం చేయరు. ఎవరికి చేస్తారు? మెడలో ఉన్న మంగళసూత్రాన్ని కళ్ళకద్దుకుంటారు. ఎందుకని? మంగళసూత్రంలో ఆ దేవత ఉన్నది. అంటే నేను ఈ మాట చెప్పానని మీరు అనుకోకండి, అసలు పరమ యథార్థం ఏమిటో తెలుసా అండి? మంగళసూత్రం అంటే నూలుతో చేసినటువంటి తాడు, అది ఎన్ని పేటలుండాలి, అది ఎలా పేనాలి, దానికి పసుపు ఎంత రాయాలి. నిజంగా అలాంటి తాడు కాని మెళ్ళో ఉంటే ఎట్టి పరిస్థితుల్లో భర్తక మంగళం రాదు, ఎంత గ్రహస్థితి ఉండనివ్వండి రాదు. కానీ ఇవాళ మంగళసూత్రాలు కూడా బంగారం అయ్యాయి. సరే, దాని గురించి నేను ఇంకా లోతుగా వెళ్ళను, కానీ ఒక్క విషయం స్పృశిస్తాను. ఆ మాంగళ్యంలో సర్వమంగళాదేవత ఉన్నది. సర్వమంగళాదేవత అమ్మవారు, ఆవిడ మీ యొక్క ఐదోతనాన్ని కాపాడుతుంటుంది. ఈ ఇవాళ మీరు నిద్ర లేచేటప్పటికి పక్కన పడుకున్న భర్త రేపు, ఎల్లుండి, ఆపై రోజు, ఆ తర్వాత కూడా మీకు కనపడాలంటే ఆయన చేతిలో మీరు విడిపోయి ఆయన లేచేటప్పటికి మీరు పక్కన లేనటువంటి స్థితి ఒకనాడు పండిపోయిన వయస్సులు వచ్చే వరకు ఉండి మూడు తరాలు చూసుకుని ఓపికగా సేవ చేసుకుని హాయిగా ఆయన ఒళ్ళో తలపెట్టుకుని, నాకు బాగా తెలుసున్నటువంటి మహాభక్తులు ఒక ఆయన ఉన్నారు హైదరాబాద్ లో, శైవ పత్రికలో కూడా వేశారు ఆవిడ గురించి. నేను చెప్పకూడదు, పేరు చెప్తే ఒకరిని పొగిడినట్టు అవుతుంది ఉపన్యాసంలో, అందుకని పేరు చెప్పనగానే, ఆవిడికి తీవ్రమైన అనారోగ్యం వచ్చి క్యాన్సర్ వస్తే హాస్పిటల్లో పెట్టారు భర్తగారు, మహాభక్తుడు. డాక్టర్లు అన్నారు ఈవిడ ఇంకెక్కువ కాలం ఉండరు, ఏమైనా కోరికుందేమో అడగండి అన్నారు. భర్తగారు వెళ్ళి అడిగాడు, నీకేమైనా కోరికున్నదా అని అడిగాడు. అయితే ఆవిడ అంది, నాకు ఒక్కసారి మీతో కలిసి శ్రీశైలంలో అంతరాలయంలో కూర్చొని ఒక్కసారి అభిషేకం చేసుకోవాలనుంది. మన ఇద్దరం ఎన్నో చేయించాడు సర్వేశ్వరుడు, ఇంకొక్కసారి అలా అభిషేకం చేద్దామనుంది అన్నారు. ఆవిడ అలా కారులో తీసుకెళ్లారు శ్రీశైలంలో, ఆవిడ అంతరాలయంలో అభిషేకం చేసుకొచ్చారు. ఆయుర్దాయం ఎలా పొడిగించాడో తెలియదు పరమేశ్వరుడు. ఆవిడ ఎప్పుడు తీసుకెళ్లాడో తెలుసా అండి? మహాశివరాత్రి నాడు ఉపవాసం ఉండి మధ్యాహ్నం వరకు శివలింగానికి అభిషేకాలు చేసుకుని సాయంకాలం మహాశివరాత్రిని వాళ్ళ ఇంట్లో కొడుకులు కోడళ్ళు అందరూ భక్తులు ఉపవాసం ఉండి సాయంకాలం అందరూ కలిసి అసుర సంధ్య వేదలో ఆరాధన అయిపోయిన తర్వాత అయ్యవారి తీర్థం నోట్లో పుచ్చుకున్న తర్వాత భర్తగారు పంచ ఇంకా చొక్కా కూడా వేసుకోలేదు, ఉత్తరీయంతో లోపలికి వెళ్ళిపోతుంటే ఆవిడ పిలిచామండి, ఏదోదో ఉంది ఒక్కసారి నా పక్కన కూర్చోండి అన్నారు. కూర్చుంది, తల తీసుకెళ్లి ఆయన ఒళ్ళో పెట్టుకుని ఆయన వంకే చూస్తూ పరమ ప్రకాశవంతంగా ఉపవాసంతో అసుర సంధ్య వేళలో మహాశివరాత్రి నాడు శరీరం విడిచిపెట్టేసింది. పువ్వుగా వెళ్ళిపోవడం అంటే అది కాదు, వెళ్ళిపోక తప్పదు, కానీ అల్లా వెళ్ళిపోగలిగినటువంటి అదృష్టాన్ని పొందింది. అందుచేత మహాపతివ్రత తత్వాన్ని చూపించడం, రెండు, భర్త పక్కన ఉన్నటువంటి భర్తకి ఆయుర్దాయాన్ని ఇవ్వగలిగినటువంటిది ఆ సర్వమంగళాదేవత. అందుకే పెళ్లి చేసుకునే ముందు గౌరీ తపస్సు చేయిస్తారు పెళ్లి కూతురు చేత, ఆవిడ అనుగ్రహం ఉంటే నిలబడుతుంది మంగళసూత్రం.
అందుకని ఆ గౌరీ తపస్సు చేస్తారు. అస్తమానం ఆ మంగళ సూత్రాన్ని కళ్ళకద్దుకుంటారు. అమ్మవారి దగ్గరికి వెళ్ళిన మొన్న తిరుమల మేము కొంతమందిని కలిసి వెళ్ళాం. అక్కడ పుండరీకవల్లి అమ్మవారి మాంగళ్య దర్శనం వెనకాతల ఉండే రహస్యాన్ని చెప్పి ఆ రోజున అడిగితే ఆ మంగళసూత్రాన్ని మనందరికీ చూపించారు కదమ్మా, అమ్మవారి మంగళసూత్రాల్ని, అందులో ఉన్నటువంటి వైశిష్ట్యాన్ని కూడా చెప్పారు. అందుకని ఆ మంగళసూత్రం అంత గొప్పది. అందుకని తను సువాసిని సర్వమంగళ, ఇతరులకి సువాసినీయత్వం ఇవ్వగలిగినది తాను మహాపతివ్రత పాతివ్రత్యమున్న తల్లి కనుక భోళా శంకరుడు బయటికి వెళ్ళిపోతాడు ఆయన. మీరు శంకరుణ్ణి భరించడం చాలా కష్టం తెలుసా అండి. ఇప్పుడు చాలా స్ట్రిక్ట్ ప్రిన్సిపల్స్ ఉన్నవాడిని పట్టుకోవడం చాలా తేలిక, చాలా భక్తుడైన వాడితోనే ఇబ్బంది అంతా వస్తుంది. ఎందుకంటే వారికి ఏం అనమరికలు ఉండవు, ఏమీ అనరు వారు. అవలేదా వంట ఏం బెంగ పెట్టుకో, నువ్వు హాయిగా వంట చేసుకుని నైవేద్యం పెట్టుకో, ఏం పర్వాలేదు నాకేం తినకపోతే కొద్దిగా పాలు ఇచ్చాలని వెళ్ళిపోతాడు. రాత్రి ఎప్పుడో వస్తాడు మొహం ఎండిపోయి, ఎందుకంటే అక్కడ తినడు తినడు ఇంట్లో పెట్టలేదని కోపడ్డు. అలా ఈయన భిక్షాపాత్ర పట్టుకుని పక్కింటికి వెళ్ళిపోతాడు ఇంట్లో వంట అవ్వకపోతే. అందుకని వాడు అన్నపూర్ణ అయ్యి తెల్ల ఇంటి నిండా ఎప్పుడు సిద్ధంగా ఉండాలి. ఎప్పుడు తింటాడో తెలియదు, ఎప్పుడు తినడో తెలియదు. ఎందుకని ఆయన నిర్గుణుడు, పరబ్రహ్మను రమించిపోతూ ఉంటాడు. ఎప్పుడో బయటకు వస్తాడు, ఓసారి గుర్తు వస్తుంది, గభాలను ఇంట్లో చూస్తాడు, రెడీగా ఉండాలి లేకపోతే ఈవిడ మీదకి వస్తుంది. అదే అన్నపూర్ణమ్మ గారు ఆయన భిక్షాపాత్రకు తిరుగుతున్నారంటారు. చూడండి ఇది పాతివ్రత్యం అంటే కంటికి రెప్ప కాసుకున్నట్టు కాసుకుంటుంది. నాలుగైంది ఆయనకి కాఫీ ఇచ్చేయాలి, ఇచ్చేస్తుంది. ఎనిమిదైంది ఇచ్చేస్తుంది. ఏ సమయానికి ఆయనకి ఏది పెట్టారో ఇదండి మనస్సు తెలుసుకోవడం అంటే. అందుకని స్వాధీన వల్లభ భర్తని తన దగ్గర పెట్టుకుంది. ఏమిటి చంపేస్తుందండి ఆవిడ తెలిస్తే చెప్పకండే, అంటేనా స్వాధీన వల్లభ ఆయన మనసునికి ప్రవర్తిస్తుంది కాబట్టి ఆయన ఆవిడ్ని అతిక్రమించలేడు ఆయన. అందుకని ఎప్పుడు ఇద్దరు కలిసి ఉంటారు, ఇది పాతివ్రత్యం. అందుకని ఆవిడ తాంబూలం వేసుకుందని మాత్రమే చెప్తారు. అందుకని ఆ తాంబూలం తింటుంటేట వీళ్ళకి ఆశ్చర్యం వేసింది. ఎందుకు ఆశ్చర్యం అంటే పిల్లలు కదా, ముగ్గురు వచ్చి అమ్మ సింహాసనం చుట్టూ మోకాళ్ళ మీద కూర్చుని అమ్మ నోటి వంక అలా చూస్తున్నారు, అమ్మ గెలిచేసామమ్మా గెలిచేసామమ్మా అని ఇలా నోరు వంక చూస్తున్నారు. ఎందుకు చూడ్డం, ఎర్రటి నోరుట తాంబూలం వేసుకుంది కదా, అందులో చంద్రబింబము యొక్క ముక్కలా అన్నట్టుగా తెల్లటివి కనపడుతున్నాయిట. ఏమిటా తెల్లగా ఉన్నా ఎర్రటి నోరు అని చూస్తున్నారట, ఏమిటా తెల్లటివి. శిశి విశిద కర్పూరచ కలాహ, అమ్మవారికి పెట్టేటటువంటి తాంబూలంలో పచ్చకర్పూరం పెడతారు. ఆ కర్పూరపు బిళ్ళలు అమ్మవారి నోట్లో నలుగుతున్నాయి ఇంకా, అవి తెల్ల తెల్లగా అవున్నాయి, ఎర్రగా అమ్మ నోరుంది. ఎందుకు అలా చెప్పడం అంటే ఇంకా నవిలీనవలనటువంటి తాంబూలంతో కూడుకుని ఎర్ర ఎర్ర నెక్కనటువంటి నోటితో కూడుకున్న అమ్మ అనురాగమూర్తి పరమశివుడి పట్ల పరమ పాతివ్రత్యం కలిగినటువంటి త్రిలోక జననీ అయిన అమ్మవారి దర్శనాన్ని మీకు ఆ నోటి ద్వారా శంకరుడు సింహాసనంలో కూర్చునుండగా చేయించాలి. పక్కన పిల్లల్లా విష్ణువు సుబ్రహ్మణ్యుడు ఆ తర్వాత ఇంద్రుడు కూర్చునుండాలి. ఇలాంటి దర్శనం చేశారా జన్మధన్యం అయిపోయింది. అలా చేయించడానికి ఒక సన్నివేశాన్ని క్రియేట్ చేశారు. చేసి వీళ్ళు అలా చూస్తున్నారట. చూస్తుంటే నిజమే అమ్మ తాంబూలం వేసుకున్నప్పుడు పిల్లలు మొట్టమొదటిసారి చూసినప్పుడు వీడిని ఎత్తుకున్నప్పుడు లేకపోతే ఎక్కడికో తీసుకెళ్తుంది విందుకి, అక్కడ తాంబూలం వేసుకుంటుంది. వాడు అప్పటి వరకు తాంబూలం అంటే ఏమిటో చూడలేదు. అమ్మ తాంబూలం నవ్వులుతుంటే అమ్మ నోరు ఎర్రగా అయిపోతుంటుంది. వాడు అదే పనిగా చూస్తూ ఉంటాడు, అమ్మ నోట్లోంచి సువాసన వస్తూ ఉంటుంది. అమ్మ పైగా తాంబూలం వేసుకుని నవ్వులుతుంటే అన్ని దిక్కులు సువాసనలతో నిండిపోతాయి, అటువంటి తాంబూలం అది. అందుకని వీళ్ళుట అమ్మ నోటి వంక చూస్తుంటే అమ్మ పిల్లల అమాయకత్వం కనిపెట్టేస్తుంది. కనిపెట్టి పిల్లలకి తాంబూలం ఇవ్వకూడదు, స్నాతకం అయ్యేంత వరకు వాడు తాంబూలం వేసుకోకూడదు. మొదటి తాంబూలం వివాహం అయిపోయిన తర్వాత భార్య చేత్తో ఇచ్చిన తాంబూలమే మొదటి తాంబూలం, అప్పటి వరకు తాంబూలం వేసుకోకూడదు. ఆ లెక్కన మనం ఎవరం ఉండం అసలు. అందుకని అలా వేసుకోకుండా ఉండాలి. కాబట్టి అమ్మ ఏం చేస్తుందంటే తాంబూలం ఇవ్వదు పిల్లలకి, ఎర్రటి నోరు చూసి అమ్మ ఏంటమ్మా అమ్మ ఏంటమ్మా నోరేంటమ్మా అని తెరగా ఉందమ్మా ఏం తింటున్నావమ్మా అమ్మ ఏం తింటున్నావమ్మా అని తినేస్తాడు. తండ్రి తింటుంటాడు తాంబూలం వేసుకుని ఇలా చేతులు వెనక్కి కట్టుకుని వచ్చిన వాళ్ళతో మాట్లాడుతుంటాడు. ఆయన వెళ్ళి నాన్నగారండి నాన్నగారండి అని ప్యాంట్ లాగేసి ఏం తింటున్నారు ఏం తింటారంటే చాలా మాట్లాడుతుంది. ఆయన చెప్పడం అమ్మ వాత్సల్యం వేరు, అందుకని అమ్మ దగ్గరికి వెళ్ళి ఆవిడ ఎవరితోనో మాట్లాడుతున్నా అమ్మ చీర కట్టుకుని ఓ లాగేసి ఈయన ప్యాంట్ లాగేసినా ఊడిపోదు, అమ్మ చీర కుర్చీలు లాగేస్తే ఇబ్బంది. అయినా పాపం ఆ పిచ్చమ్మ కుర్చీలు ఇలా పడి ఉండు నానా ఉండు నానా అంటుంది, కానీ లాగి లెంపకాయ కొడుతుందా కొట్టదు అమ్మ. ఆ కుర్చీలు పట్టుకుని ఉండు నానా ఉండు నానా ఆఖరికి విసిగెత్తిపోయి ఏమిట్రా నీ గోవా అంటుంది. అమ్మ నీ నోరు ఎందుకమ్మా అంటే ఎర్రగా ఉంది ఏం తింటున్నావమ్మా అంటాడు.
తాంబూలం అని నాకు పెట్టండి. వీడికి తాంబూలం ఇవ్వకూడదు. అందుకని అమ్మ ఏం చేసిందంటే, చూ నీ నోరు ఎర్రపడుతుంది, మింగికే కాసేపు చపరించు అని తన నవ్వులుతున్నటువంటి తాంబూలాన్ని తీసి పిల్లల నోట్లో పెడుతుంది. ఇది వాత్సల్యానికి పరాకాష్ట పిల్లల జీవితంలో. పెడితే వాడు ఏం చేస్తాడు, వాడికి కొత్త రుచి అమ్మ యొక్క లాలాజనంతో కలిసి నోట్లోకి వెళ్ళింది. అది తల్లి బిడ్డల యొక్క అనుబంధం అంటే, అమ్మ రక్తం వాళ్ళలో ఉంది, అమ్మ తిన్న ఆహారం వాళ్ళలో ఉంది, అమ్మ పాలు వాళ్ళలో ఉన్నాయి, అమ్మ వాత్సల్యం వాడిలో ఉంది, అమ్మ రూపు వాళ్ళలో ఉంది, అమ్మ ఆశీర్వచనం వాడికి అంగరక్ష అయింది, అమ్మ ఉపనయనం జరిగినప్పుడు పెట్టినటువంటి ఉంగరం వాడు బతికున్నంత కాలం వాడు ఆచమనం చేసేటప్పుడు వేలుకి కనపడి జ్ఞాపకానికి వస్తుంటుంది. అన్ని చోట్ల సంధ్యావందనం చేస్తే మాతృదేవోభవ, అమ్మ పాదాలు జ్ఞాపకం వచ్చి నమస్కరిస్తారు. ఉన్నవాడు అదృష్టవంతుడు, లేకపోయినా అమ్మ పాదాలకు నమస్కారం చెయ్యం. అందుకని ఇది చెప్పడానికి ఆ అమ్మ నోటి వంక చూస్తూ ఉండిపోయారు. ఈ ముగ్గురు కూడా ఉండిపోతే అమ్మ పక్కున నవ్వి నోట్లోంచి ఆ తాంబూలపు పిడచలు తీసి వాళ్ళ ముగ్గురు నోట్లో పెట్టింది. పెడితే వాళ్ళు ముగ్గురు నువ్వే నేను నువ్వే నేను నువ్వే నేను చొక్కా వదిలేస్తే లాల్చి వేసుకుంటాను, లాల్చి వదిలేస్తే ఉదయం వేసుకుంటాను, అంతేగాని అయ్యో చొక్కా నిన్ను విడిచిపెట్టేశాని నా జీవితం పోయిందే అని బెంగెట్టుకుంటానా? బెంగేం పెట్టుకోను. ఇందాక అయితే ఓ మాట చెప్పారు కబరీబంధం చూస్తే దునోదుధ్వాంతం, ఇక్కడ చెప్పలేదు. ఎందుకు చెప్పరు? చెప్పకపోవడం వెనకాతలో ఒక రహస్యం ఉంది. అసలు దీని ఫలితాలు చెప్పడం కుదరదు. అమ్మవారి తాంబూలంతో కూడినటువంటి నోరు దర్శనం అయిందా మాంగళ్యం నిలబడుతుంది. అమ్మవారి తాంబూలపు నోరు కానీ మీరు చూశారా పాండిత్యం వస్తుంది. అమ్మవారి నోటి తాంబూలపు పిడచ నోట్లో పెట్టిందా మాటలు రాని మూగివాడు మహాపండితుడు అవుతాడు, మూగుడు మహాపండితుడు అయిపోయాడు. అది సారస్వత ప్రయోగంలో శరజ్యోత్సనా శుద్ధాం శశిగిత జటాజూటమకుటాం ఆ శ్లోకాల్లో చెప్తాను దానికి సంబంధించిన ఇతివృత్తాన్ని. అందుకని ఇవన్నీ అవుతాయా ఏమిటో అలా చెప్తాను చెప్తానంటూ ఉంటాను అదోసంతో. అయ్యే పోయింది 3 రోజులు ఇంకున్నది 6 రోజులు, ఇవన్నీ ఎక్కడవుతాయి. అందుకని ఆ తాంబూలపు పిడచ నోట్లో పెట్టింది. పెడితే తాంబూలం మీరు జ్ఞాపకం పెట్టుకోండి, తమలపాకు తీగగా ఉంటుంది, చెట్టు ఉండదు. తమలపాకు తీగకి తమలపాకులు కాస్తాయి కానీ మీరు ఎక్కడైనా తామల పుష్పాలు చూసారా? పువ్వులు ఉండవు. తమల కాయలు చూసారా? ఉండవు, ఆకులే ఉంటాయి. ఆ ఆకు కర్పూరంతో కలిస్తే రంగు మారిపోతుంది. ఇది అందుకే తమలపాకుని మాత్రమే ఇస్తారు. ఎప్పుడు? మీరు ఎవరికి ఇవ్వండి అది పరమశుభప్రదము అంటే ఇది సత్యము అని మీరు ఎక్కడ చెప్పవలసి వస్తే అక్కడ తమలపాకిస్తారు. ఆఖరికి నిశ్చితార్థం చేసుకున్నారనుకోండి, మీరు ఇచ్చుకున్న కట్నాలు కానుకలు దొంగ చెక్కులు ఇవన్నీ అకౌంట్లోకి రావు. ఏదొస్తాయి? తాంబూలాలు ఇచ్చుకున్నామండి అంటారు. తాంబూలం మీరు ఇచ్చి తాంబూలం పుచ్చుకున్నారంటే ప్రతిజ్ఞకి కట్టుబడిపోతారు. బోయరదరికి తాంబూలం ఇచ్చారు మీరు అంటే మీరు వినయంతో ప్రవర్తించారు. తాంబూలం పుచ్చుకున్నారు అంటే మీరు మహా గొప్ప వీరుడై ఉండాలి. వీరుడు రెండర్థాలు, బాహ్య పరాక్రమముతో రాక్షసుల్ని జయించిన వాడు వీరుడే, అమ్మవారికి వీరారాధ్య అని పేరు. మహాజ్ఞాని కూడా వీరుడే. అందుకే వారికి ఇప్పుడు తాంబూలం సమర్పిస్తున్నామంటారు. తాంబూలం సమర్పిస్తున్నామంటే వారికి నిజంగా ఏదో తామలపాకులు వక్కా ఇస్తే ఎవరైనా పండితుడికి మహాపురుషులకి వాళ్ళు వచ్చినప్పుడు వారికి ఇప్పుడు తాంబూలం సమర్పించామండి అంటారు. ఇవ్వాలంటే తాంబూలం అంటే దాని గౌరవం పోయింది. తాంబూలం అంటే తాంబూలంలో ఎంత పెట్టారో తాంబూలం, ఎంత పెట్టారో తాంబూలం తాంబూలం కాదు. తాంబూలం అంటే అసలు నిజమైన అర్థం తాంబూలమే అంతే. అక్కడ వరకే అది ఇస్తే అది పుచ్చుకోవడం గొప్ప సమ్మానం. వారు చెప్పినటువంటిది మమ్మల్ని ఉద్ధరించింది అని మీరు అంగీకరించిన రోజున మీరు ఇచ్చినటువంటి బహుమానము మీద తమలపాకులు పెట్టి వక్కలు పెట్టి ఏకమ్నహ ఒకటి పెట్టకూడదు, 2 పళ్ళు పెట్టి 2 కన్నా ఎక్కువ పెట్టి తాంబూలం ఇస్తారు. ఇదేమి నేను భవిష్యత్తులో జాగ్రత్త పడ్డానికి ఇవన్నీ చెప్పుకుంటున్నాడు కోటేశ్వరరావు అనుకోకండి, అవన్నీ నేను కోరుకునేం చెప్పుకోవట్లేదు మహాప్రభువు. నేనేదో సంతోషానికి చెప్పాను, ధర్మానికి చెప్పాను అంతే. అక్కడ ప్రయోజనం ఉందని అది విషయం తెలుసుకోవాలని చెప్పాను. అందుకని అదిగో అది తాంబూలం అంటే. అందుకని ఇప్పుడు అమ్మవారిచ్చిన తాంబూలంతో వాళ్ళు ముగ్గురు ఏం పొందారు, ఏం పొందారో మీరు పురాణం చూస్తే తెలుస్తుంది. ఎంత రాక్షస సంహారం చేశారో, ఎన్ని భగవద్గీతలు చెప్పారో, ఎన్ని ఉపనిషత్తులు చెప్పారో, ఎంతమందిని కాపాడారో, ఎంత రాళ్లవాన పడుతుంటే గొడుగుగా కొండనెత్తి ఒక ఆయన రక్షించాడో, ఒక ఆయన దేవతలందరినీ పాలిస్తున్నాడో, ఒక ఆయన దేవసైన్యానికి అంతటికీ అధ్యక్షుడై సాక్షాత్ సుబ్రహ్మణ్యుడై ఎంత జ్ఞానం ఇస్తున్నాడో, ఎంతమందికి వంశం ఇస్తున్నాడో, ఎంతమందికి సంతానం ఇస్తున్నాడో, ఎన్ని ఫలితాలు మీకు చెప్పడం కుదురుతుంది.
చెప్పడం కుదరదు కాబట్టి అమ్మవారి తాంబూలం వేసుకున్న నోరు చూస్తే వచ్చేటటువంటి ఫలితం ఇది అది అని నేనేం చెప్పను, అనంతము. అందుకు అసలు చెప్పనే చెప్పను, ఇక నా వాక్కుల చేత అది చెప్పడం కుదరదు అని ఆపిడచలు గ్రహించి వారు పరమానంద భరితులైరి అంతే ఆపేశారు శ్లోకాన్ని. అంత పరమ పవిత్రమైన శ్లోకాల్ని, ఇవాళ రెండు శ్లోకాల్ని పరమాత్మ విజ్ఞాపన చేయించాడు. ఇప్పుడు ఆ మూడో శ్లోకం గాని నేను మొదలు పెట్టాను అనుకోండి, అసౌ నాసావంశస్తుహినగిరి వంశధ్వజపటి అని అమ్మవారి ముక్కు గురించి ఒక గొప్ప శ్లోకం. అందులో ముక్తాహ అంటారు, ఆ ముత్యని దర్శనమైతే మళ్ళీ శంకరాచార్యుల వారి లాంటి కొడుకు పుట్టచ్చు ఎవరికి. కానీ ఇప్పుడు నేను ఆ శ్లోకం మొదలు పెడితే అవుతుంది అది, అందుకని రేపటి రోజున దాన్ని ప్రారంభం చేస్తాను. రేపు మాత్రం పురద్గండాభోగ ప్రతిఫలిత తాటంకయుగలం. సరే అది ఎందుకన్నాను ఇవాళ ఆ మాట, రేపు ఆ మాటకి అర్థం, దాని విశేషాన్ని రేపు శంకర భగవత్పాదులు చేయించుగాక. మంగళాశాసన పదై ఆచార్య పురోగమై సర్వైశ్చపూర్వై ఆచార్యై సత్కృ రాజాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయిని శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణ కృతం వా కర్మ వాకాజం వా శ్రవణనైన జంబావాన సంవాపలాథం విహితం విహితం వా సర్వమేత్ర క్షమస్వ శివ శివ కరుణాభ్యే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. శుక్లాం వరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయితున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురై కటాక్షైః. వైదగ్ధ్యవర్ణ గుణకుంభనగౌరవైర్యాం ఖండూలకన్నకుహరాః కవయోధయంతి. హైమోర్ధపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మనిసన్నిధత్తాం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాకాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. అపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళిస్ఫురతారానాయకశేఖరాం స్మితముఖీం ఆపీనవక్షౌరుహాం పాణిభ్యాం అణిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ఛాయేత్ పరేదంబికాం. హరిః ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. జగన్మాత అయినటువంటి లలితాపరాభట్టారిక యొక్క నిర్హేతుకమైన కృపావిశేషం చేత సౌందర్య లహరి మీద ప్రవచనాలు ప్రారంభం చేసి అనుకోకుండా ఇవాంటి రోజు ఉదయం ఎందరో సువాసినులు, ఎందరో పెద్దలైనటువంటి వారు వాళ్ళందరూ చక్కగా సశాస్త్రీయంగా ఎలా చెప్పామో అలా వచ్చి ఎక్కడ నేను చాలిపోయానంటే వీడెవడు, వీడి చెప్పడం ఏమిటి, మనం వినడం ఏమిటి, వీడి చెప్పాలా అని కాకుండా కేవలం ఒక్క మాట చెప్పినంత మాత్రాన ఎందరో జ్ఞానవృద్ధులు వయోవృద్ధులు కూడా పాపం చాలా సంప్రదాయంగా వచ్చి 4-5 గంటల సేపు ఎంత ఓర్పుగా కూర్చున్నారో ఇవాళ పూజలో చక్కగా కూర్చుని చక్కగా నామాలు చెప్పి అంతసేపు పూజ చేసుకుని అంతమంది ప్రసాదం తీసుకుని వెడితే నిజంగా కన్నుల పండుగగా అమ్మవారు సహస్ర శీర్ష అని ఇన్ని వదనములతో అమ్మ ఒక్కసారి కనపడుతోందా అనిపించింది. అందుకని ఇవాళ అక్కడ అమ్మవారి పూజ చేసినప్పుడు కవచలోకి నీరు పడతారు, అది పరమ పవిత్రమైనటువంటి జలం. ఆ జలములు తల మీద పడితే చాలు అవి పరమ పవిత్రం చేస్తాయి. ఆ కలశ ఇక్కడికి తీసుకొచ్చి ఆ మామిడాకులతోటి మీ అందరి మీద కూడా జలాలు శిరస్సుల మీద సంప్రోక్షణ చేస్తారు.
ఎక్కడ కూర్చున్న వాళ్ళు అక్కడే కూర్చుని ఉండండి, వాళ్లే వచ్చి మీ శిరస్సుల మీద చల్లుతారు. భగవంతుడి దయవల్ల రాయవరపు జగన్నాథరావు మెమోరియల్ ట్రస్ట్ వారు, అందులో మా రాయవరపు మృత్యుంజయరావు గారు వారి తండ్రి గారి జ్ఞాపకార్థం అపారమైన పితృభక్తితో ఏర్పాటు చేసేటటువంటి కార్యక్రమాల్లో అంతర్భాగంగా ఈ సంవత్సరం 9 రోజుల పాటు సౌందర్య లహరి కార్యక్రమాల మీద ప్రసంగాలుగా జరగాలని ఒక నిర్ణయానికి వస్తే దానికి అమ్మవారి యొక్క అనుగ్రహంతో నేను 4వ రోజు ప్రసంగంలోకి ప్రవేశించాం. నేను మీకు ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నాను ఒక విషయాన్ని, శంకర భగవత్పాదులు సౌందర్య లహరి రచించడంలో ఇది ఒక చోట కూర్చుని రాసినటువంటి శ్లోకములు కావవి, ఆయనలోంచి పైకి వచ్చినటువంటి అపారమైన భక్తి వెల్లువ సౌందర్య లహరిగా ప్రవహించింది. అందులో భక్తి ఉంటుంది, జ్ఞానం ఉంటుంది, మంత్ర రహస్యాలుంటాయి, ఉపాసనా రహస్యాలుంటాయి. అందుకే ఏ శ్లోకానికి ఆ శ్లోకానికి ఒక ప్రత్యేకమైనటువంటి తీరు, ఒక ప్రత్యేకమైన బాణి ఉంటాయి. ఇవాళ నేను స్పృశించబోయేటటువంటి శ్లోకం కూడా అంతే చిత్రమైనటువంటి శ్లోకం. అందులో శంకర భగవత్పాదులు అంటారు, త్రయాహృత్వా వామం వపరు పరితృప్తేన మనసా శరీరార్థం శంభో అపరమపి శంకే హృతమభూత్ అని, అదే తత్వద్రూపం సకలమరుణాభస్త్రినయనం అని అందులో అంటారు. కుచాభ్యాం ఆనమ్రం కుటిల శశి చూడాలమకుటం, ఇది చాలా గమ్మత్తైనటువంటి శ్లోకం. ఆదిశంకరులు సౌందర్య లహరి రచిస్తుంటే అమ్మవారు సాక్షాత్కరించింది. ఎక్కడ? ఆయన హృదయ కమలంలో అమ్మవారు దర్శనమిచ్చింది. దర్శనమిస్తే ఆయన వ్రాస్తున్నటువంటి పుస్తకం ఏమిటి? సౌందర్య లహరి. ఆ సౌందర్య లహరికి సంబంధించినటువంటి ధ్యానంలో ఉన్నారేమో, సౌందర్య లహరిలో ప్రతిపాదింపబడినటువంటి అమ్మవారు ఎవరో ఆ స్వరూపంతోనే తల్లి ఆయన హృదయ కమలంలో ప్రత్యక్షమైతే పొంగిపోయి శంకరులు స్తోత్రం చెయ్యాలి. శంకరాచార్యుల వారు ఒక విచిత్రమైనటువంటి శ్లోకాన్ని చెప్పారు. ఎంత చిత్రమైన శ్లోకమో చూడండి. అమ్మవారిని చూసి శంకరులు అన్నారు, అమ్మా త్వయాహృత్వా వామం వపురు పరితృప్తేన మనసా, అమ్మ నిన్ను చూస్తూ ఉంటే నాకు కొంచెం అనుమానం వస్తుందమ్మా అన్నారు. ఏమిటి అనుమానం? నువ్వు పరమశివుని యొక్క శరీరంలో వామార్ధ భాగాన్ని స్వీకరించావు. శంకరుడు అర్ధనారీశ్వర స్వరూపంలో ఎడమ భాగాన్ని అమ్మవారికి ఇచ్చాడు. కానీ నాకు అనుమానం అంతా ఎక్కడొస్తోందంటే తల్లి, శరీరార్థం శంభో అపరమపి శంకే హృతమభూత్, నువ్వు దొంగతనం చేశావు అని శంకరులు అన్నారు. మొట్టమొదట ఏమన్నారు? త్వయాహృత్వా వామం, అమ్మ నాకు అనుమానంగా ఉందమ్మా నువ్వు దొంగతనం చేశావు. ఫస్ట్ ఛార్జ్ షీట్ పెట్టేశారు అమ్మవారి మీద, నువ్వు దొంగతనం చేశావు. పోనీ అలాగని అమ్మ నువ్వు దొంగతనం చేశావు అని అనరు. ఎందుకని? అంత గభాల పరాభకారిక అయినటువంటి అమ్మవారి స్వరూపం గురించి మాట్లాడుతూ జగదాచార్యులైనటువంటి శంకరులు అంత మాట అంటారా? అందుకని శంకే హృతమభూత్, నాకు మనస్సులో చిన్న అనుమానంగా ఉందమ్మా నువ్వు దొంగతనం చేశావని అన్నారు. ఏమిటా దొంగతనం? శంకరుడు నీకు శరీరంలో వామార్థ భాగాన్ని ఇచ్చాడు, ఇస్తే నాకు దర్శనం ఎలా జరగాలి? అర్ధనారీశ్వరులుగా పార్వతీ పరమేశ్వరుడు ఇద్దరూ నాకు దర్శనమిస్తే కుడి పక్కన అయ్యవారు ఉండాలి, ఎడమ పక్కన అమ్మవారు ఉండాలి. కానీ ఇదేం విచిత్రం అమ్మా, నిన్ను నీ దర్శనం నాకు కలిగితే నాకు అలా కనపట్టలేదు, నాకు మొత్తం నువ్వే కనపడుతున్నావు. మరప్పుడు శంకరుడి యొక్క సగభాగం ఏమైపోయింది? అర్ధనారీశ్వర స్వరూపంలో మరి కుడి పక్కన శివుడు ఉండాలి కదా, శివుడు లేడేమిటి? అది ఎలా అడిగారంటే, అమ్మా నాన్నగారు అమ్మా నాన్నగారు కలిసి వస్తారని పిల్లాడు అనుకున్నాడు అనుకోండి, అమ్మ ఒక్కటే వచ్చింది అనుకోండి, పెట్టి పట్టుకుని ఊరు నుంచి ముందు అమ్మ వచ్చిందని పిల్లాడు సంతోషించాడు, అమ్మ నాన్నగారేది అంటాడు. అలా శంకరులు అమ్మవారి దర్శనం ఇవ్వగానే వెంటనే అన్నారు, త్వయాహృత్వా వామం, అమ్మా నువ్వు కానీ మా అయ్యగారి శరీరంలో మిగిలిన సగభాగం కూడా దొంగిలించావా అన్నాడు. ఏమమ్మా మరి శరీరంలో కుడి భాగం శంకరుడు కనపడద్దు అర్ధనారీశ్వర స్వరూపంలో, కనపడటం లేదు అంటే నువ్వు దొంగతనం చేశావు అనకూడదు. అందుకని శంకే హృతమభూత్, నాకు కొంచెం అనుమానంగా ఉందమ్మా నువ్వు తీసేసుకున్నావేమో, మిగిలిన సగభాగం కూడా దొంగిలించేసావేమో. దొంగిలించిన వస్తువుని ఎవరైనా ఏం చేస్తారు?
దొంగిలించిన వస్తువుని చాలా జాగ్రత్తగా దాస్తారు. తనదైన వస్తువు ఎదురుగుండా ఉన్నా పర్వాలేదు, ఇంకోళ్ళ వస్తువు తీసుకెళ్లి దొంగిలించాం అనుకోండి, ఆ వస్తువు మన ఇంట్లో ఎదురుగుండా పెట్టామనుకోండి, ఆ వస్తువు గురించి తెలుసున్న వాళ్ళు ఎవరైనా వచ్చారనుకోండి, ఈ వస్తువు వారిది కదండి అని అడుగుతారు. ఒకవేళ అడగకపోయినా ఏమన్నా మీ వస్తువు బలానా వారింట్లో నేను చూశానంటారు. అంటే వీరి దొంగతనం బయటపడిపోయినట్టే కదా. అందుకని బయట పెట్టకూడదు ఆ వస్తువుని, జాగ్రత్తగా లోపల దాచుకోవాలి. ఆ లోపల దాచుకోవడం అంటే అమ్మవారు ఎలా దాచేసుకుందిట, ఈ లోపల దాచేసుకుందిట. అందుకని ఏమైపోయింది, మొత్తం అంతా అమ్మవారు అయిపోయిందిట. అందుకు కదా అనుమానం వచ్చింది, కుడి పక్కన ఉండవలసినటువంటి శంకరుడు కనపడటం లేదు, కుడి పక్కన శంకరుడు లేకుండా మొత్తం నువ్వే కనపడుతున్నావు. అయితే శంకరా, నేను దొంగతనం చేశానంటున్నావే అయ్యవారి శరీరాన్ని, నీ ఇష్టం వచ్చినట్టు నేను దొంగతనం చేశాను నాకు అనుమానంగా ఉంది అండం, దొంగతనం చేశాను అండం కన్నా ప్రమాదం తెలుసా. ఎందుకని ఏమంటే వారు దొంగతనం చేశారండి అంటే ఒక మాటతో పోతుంది, నాకు కొంచెం అనుమానంగా ఉందండి వారి ప్రవర్తన చూస్తే అన్నాను అనుకోండి, అందరూ ఆయన్నే చూస్తుంటారు. ఇక ఏమో ఏమిటో అనుమానంగా ఉందన్నారు ఆయన్ని చూస్తే, ఎందుకైనా మంచిది నిగ్గు తేలే వరకు అలా చూద్దామని అలా చూస్తుంటారు. ఎంత మాట అనేసావు శంకరా నన్ను, శంకే హృతమ భూతనవ్, అమ్మా అనుమానంగా ఉందమ్మా, శంకరుడి శరీరంలో మిగిలినటువంటి సగభాగాన్ని కూడా నువ్వే తస్కరించేశావని నాకు అనుమానంగా ఉందంటున్నావు శంకరా, ఏం సాక్ష్యాలు చూపించు, నేను తస్కరించానని ఏమిటి సాక్ష్యం, అంత మాట అనడమే నన్ను. అంటే శంకరులు అన్నారు వెంటనే, అమ్మా సాక్ష్యాలు లేకుండా అంత తేలిగ్గా మాట్లాడతామనుకుంటున్నావా, నా దగ్గర మూడు సాక్ష్యాలు ఉన్నాయి, ఇవి శంకరుడికి మాత్రమే ఉండవలసిన వస్తువులు, నీ దగ్గరికి ఎలా వచ్చాయమ్మా అన్నారు. ఏమిటిట మూడు వస్తువులు, ఇది తత్వద్రూపం సకల మరుణాభస్త్రినయనం. అమ్మా శంకరుడు తెల్లగా ఉంటాడు, నువ్వు ఎర్రగా ఉంటావు, శంకరుడు సగభాగం ఉంటే సగభాగం తెల్లగా కనపడాలి కదా, కనపట్టలేదు, అంతా ఎర్రగా కనపడుతోంది. అంటే శంకరుడి శరీరం ఇది నువ్వు తీసేసుకున్నావు కదా, అందుకే కదా మొత్తం ఎరిపోయిపోయింది. ఇదిగో ఇది మొదటి సాక్ష్యం నా దగ్గర. రెండు, త్రినయనం, శంకరుడికి మాత్రమే మూడు కన్నులు ఉంటాయి. ఇవాళ నీకెలా వచ్చాయమ్మా మూడు కన్నులు, నువ్వు నాకు మూడు కన్నులతో కనపడుతున్నావు, అందుకని మూడు కన్నులతో కనపడుతున్నావు కాబట్టి మా స్వామి శంకరుడి మూడు కన్నులు కూడా నువ్వు దొంగిలించావు, అనుమానం దొంగిలించావు అని అందులో శంకరులు. మళ్ళీ మీరు ఆ మాట అనేశారనుకోండి, ఆ శ్లోకానికి అర్థం పోతుంది, ఎక్కడా శంకరులు నువ్వు దొంగిలించావు అన్న మాట వాడలేదు, శంకే హృతమ భూత్, నేను అనుమానిస్తున్నానమ్మా అన్నారంతే. అందుకని ఆ శంకరుడికి మాత్రమే ఉండవలసినటువంటి మూడు కన్నులు అమ్మా నీ దగ్గరికి ఎలా వచ్చాయమ్మా, నువ్వు మూడు కన్నులతో ఉన్నావు ఇవాళ. రెండు, ఒకటి మొత్తం ఎరుపైపోయింది శరీరం, రెండు శంకరుడికి ఉండవలసినటువంటి మూడు కన్నులు నీ దగ్గర ఉన్నాయి, అన్నిటికన్నా నా దగ్గర ఉన్న బలవత్తరమైన సాక్ష్యం ఏమిటో తెలుసా అమ్మా, నువ్వు మా స్వామి కలిసి అర్ధనారీశ్వర స్వరూపంగా నాకు దర్శనమిస్తే ఎడమ పక్కన అమ్మవారికి సంబంధించినటువంటి ప్రధానమైన గుర్తు మాతృత్వ సూచకంగా వక్షోజం కనపడాలి, కుడి పక్కన పరమశివుని యొక్క పురుష శరీరం కాబట్టి హృదయ స్థానం భిన్నంగా కనపడాలి. కానీ అమ్మా కుచాభ్యాం ఆనమ్రం, ఇంతమంది పిల్లల్ని పోషించేటటువంటి స్థనమండలం కలిగినటువంటి నువ్వు ఆ స్థనముల యొక్క బరువు చేత కొంచెం వంగి నాకు కనపడుతున్నావు, మరి శంకరుడి యొక్క సగభాగం ఇదమ్మా, మొత్తం నువ్వే కనపడుతున్నావు నాకు. కుచాభ్యాం ఆనమ్రం కుటిల శశి చూడాలమకుటం, ఇంకో సాక్షి తీసుకురానా, నువ్వు శంకరుడు సగం శరీరం పుచ్చేసుకున్నావని ఏది కుటిల శిశి, కుటిల శిశి అంటే ఇన్ని పేర్లు వేస్తారో ఆ చంద్రుడికి శంకరాచార్యుల వారు, కుటిల శిశి అంటే ఇలా ఉన్న చంద్రుడు. ఇలా ఉన్న చంద్రుడు ఎప్పుడుంటాడు, ఇలా ఉన్న చంద్రుడు మీకు శుక్లపక్షంలో వచ్చేటటువంటి విధి నాడు కనపడతాడు అలాగా, అందుకని సన్నటి చంద్రరేఖ ఉంటుంది, అందుకని అలా సన్నటి చంద్రరేఖని ధరించి ఉండేటటువంటి వాడు కాబట్టి ఆయనకి చంద్రమౌళీశ్వరుడు అని పేరు. అమ్మా ఆయన చంద్రమౌళీశ్వరుడు కదా, ఆయన కిరీటం మీద కదా సన్నటి చంద్రరేఖ ఉండాలి, ఆ చంద్రరేఖ ఇవాళ నీ కిరీటం మీద కనపడుతోంది, అంటే శంకరుడికి సంబంధించిన ఈ వస్తువులన్నీ నీ దగ్గరికి వచ్చేసాయి, ఆయన మూడు కన్నులు నీ దగ్గరికి వచ్చేసాయి, ఆయన కిరీటం మీద చంద్రరేఖ నీ దగ్గరికి వచ్చేసింది, ఆయన తెల్లగా ఉండవలసింది మొత్తం ఎర్రగా అయిపోయింది శరీరం అంతా, సగభాగం చూస్తే పురుష చిహ్నములతో ఉండవలసిన వక్షస్థలం స్త్రీ చిహ్నాలతో కనపడుతోంది,
ఇంతకన్నా ప్రబలమైన సాక్ష్యం ఏం కావాలమ్మా? అందుకని ఇవాళ నువ్వు ఇలా కనపడుతుంటే శంకరుడి యొక్క మిగిలిన సగం శరీరాన్ని కూడా నువ్వే పుచ్చేసుకున్నావు. ఎందుకు పుచ్చేసుకున్నావో తెలుసా? అది కూడా నాకు అనుమానం. దొంగతనం చేసిన వాడిని దొంగతనం చేశావు అని వదిలేదు. ఎందుకు చేశావు దొంగతనం అని అడుగుతాడు. ఎందుకు చేశావురా దొంగతనం అంటారు. అందుకని ఇవాళ శంకరాచార్యుల వారు అమ్మవారి మీద ఎంత ఆరోపణ చేస్తున్నారో చూడండి. ఆయన అంటారు, వపుర పరితృప్తేన మనసా. శంకరుడు బోలా శంకరుడు అమ్మా, పాపం ఆయన గురించి నువ్వు తపస్సు చేశావు, చేస్తే ఏం కావాలన్నాడు. ఆలక శైల కుమారిక ప్రియపడి కోరిన సగము శరీరము ఇస్తివి, మూడు మూర్తులకు మూలము నీవే, మూడు మూర్తులకు ముఖ్యము నీవే, దాతవు నీవే, భ్రాతవు నీవే, తల్లివి నీవే, తండ్రివి నీవే, పాలముంచుమి కనీటముంచుమి, నీ పాలబడితినో పాల విలోచన అని ఆయన మీద మానస పూజ పాట పాడతారు. అలా పార్వతీదేవి తపస్సు చేస్తే ఆయన శరీరంలో సగ భాగాన్ని అమ్మవారికి ఇచ్చేశాడు. ఇచ్చేస్తే అమ్మా, మా స్వామి అంత దయతో నీకు శరీరంలో సగ భాగం ఇచ్చాడే, నువ్వు తృప్తిగా అమ్మయ్యా, మా ఆయన నాకు శరీరంలో సగ భాగం ఇచ్చారని తృప్తి పడద్దు, నీకు ఆ తృప్తి లేదు. లేక శంకరుడి మిగిలిన శరీరం కూడా ఆక్రమించేద్దామని దొంగిలించావని నాకు అనుమానం అమ్మా అన్నారు. ఈ ఛార్జ్ షీటు చాలా దారుణాతి దారుణమైన ఛార్జ్ షీటు. ఛార్జ్ షీట్లు పెట్టడంలో శంకరాచార్యుల వారు చాలా ప్రముఖమైనటువంటి సిద్ధహస్తులు. ఎందుకంటే ఆయన శివానంద లహరిలో కూడా శివుడి మీద పెట్టారు ఛార్జ్ షీట్. అందులో అంటారు, శంకరా అసలు హంతకులకు హంతకుడు వినువు, దొంగలకి దొంగ వినువు, అందరికన్నా దూరంగా ఊరు చివర దాక్కునేవాడు వినువే అన్నారు. అదేమిటో ఆదిశంకరా అంత మాట అన్నావు అని పరమశివుడు అంటే అన్నారు, ఏ నా దగ్గర సాక్ష్యాలున్నాయి ఇలా అందానికి. నువ్వు ఏనుగు చర్మం కట్టుకున్నావు, గజాసురుణ్ణి చంపేసి ఆ ఏనుగు చర్మాన్ని ఒలిచి కట్టుకున్నావా లేదా? అంటే నువ్వు చేసినటువంటి హత్యకి రుజువు ఇంతకన్నా ఏం కావాలి? నువ్వు కట్టుకున్న ఏనుగు చర్మం రుజువు. నువ్వు వ్యాఘ్రాన్ని చంపావు, పులిని చంపి దాని తోలు ఒలిచి మీదేసుకున్నావు. ఒక పులిని చంపినటువంటి దానికి ఇది సాక్ష్యమా కాదా? పోనీ రెండూ చేశావు. ఏనుగుని చంపడానికి సిద్ధపడినటువంటి సింహంలా ఇవాళ నాకు ఎలా కనపడుతున్నావో తెలుసా? ఒక ఏనుగుని ఒక పులిని చంపేసినటువంటి సింహం ఇంకో జింకని కూడా పట్టుకు తినడానికని ఎగబడి ఒక జింకని పట్టుకున్న సింహం ఎలా ఉంటుందో నాకు అలా కనపడుతున్నావు నువ్వు. ఎందుకని శంకరుడికి ధ్యాన శ్లోకం ఒకటి ఉంది, ధవలభపుషం ఇందోర్ మండలేశన్ని విష్టం భుజగవలయ హారం భస్మదిగ్ధాంగమీశం మృగయ పరశు పాణిం చారుచంద్రార్థ మౌలిం హృదయ కమల మధ్యే సంతకం చింతయామి. ఆయన ఒక చేతితో హరిణాన్ని పట్టుకుంటారు, లేడిని. ఏం స్వామి, ఆ చేతిలో లేడిని పట్టుకుని నిన్ను చూస్తూ ఉంటే నువ్వు ఇదిగో ఇన్ని హత్యలు చేసి ఇన్ని దొంగతనాలు చేసి ఊరు చివర మంచు పర్వతాలకు ఉన్నటువంటి గుహల్లో దాక్కునే వేటగాడివని నాకు అనిపిస్తోందన్నారు. నువ్వు సింహాన్ని వినిపిస్తోందన్నారు. నువ్వు పంచాస్యాన్ని వినిపిస్తోందన్నారు. పంచాస్యం అంటే ఐదు ముఖములు ఉన్నది, అదే సజ్జోజాత అఘోర తత్పురుష వామదేవ ఈశానములు అనేటటువంటి ఐదు ముఖములు కలిగినటువంటి పరమశివుణ్ణి నిందాస్తుతి చేశారు శంకరాచార్యుల వారు. అంటే పైకి స్తోత్రం, కానీ లోపల మాత్రం పైకి చూస్తే ఏదో నింద చేస్తున్నట్టు ఉంటుంది, పరమశివుణ్ణి పట్టుకుని నిందిస్తున్నారా అన్నట్టుగా ఉంటుంది. లోపల మాత్రం ఆయనకి సంబంధించి గొప్ప వైభవోపేతంగా ఆయన్ని వర్ణిస్తున్నారు. అలా ఇవాళ అమ్మవారి దగ్గరికి వచ్చి అంటారు శంకర్లు, అమ్మా నిన్ను చూస్తే నువ్వు దొంగతనం చేశావని అనుమానంగా ఉందమ్మా అన్నారు. అయితే చిత్రం ఏమిటంటే, ఈ శ్లోకాన్ని మీరు వేరొక అర్థంలో వచ్చి చదవడం మొదలు పెట్టారనుకోండి, ఎందుకు శంకరాచార్యులు వారు ఈ మాట అన్నారు అని మీరు ఆలోచిస్తే ఇందులో గొప్ప రహస్యాలు బయటకు వస్తాయి. ఇది స్తోత్రం, పైకి ఏమీ తెలియనట్టు ఈ మాటలు అంటారు. ఈ మాటలు అని ఊరుకున్నారనుకోండి, మీరు శ్లోకాన్ని అలా చదివేశారనుకోండి, శ్లోకం చదివితే ఏముంటుంది, ఇదే ఉంటుంది అంతే. త్వయా వామం వపుర పరితృప్తేన మనసా శరీరార్థం శంభో అపరమపి శంకే హృతమభూత్ అదే తత్వద్రూపం సకల వరుణాభస్త్రినయనం కుచాభ్యాం ఆనమ్రం కుటిల శశి చూడాలమకుటం అని ఉంటుంది. మీరు ఇది చదివితే శంకరాచార్యులు వారు అమ్మవారు దొంగతనం చేశారేమో అని అనుమానంగా ఉంది అని శంకరులు అమ్మవారు అన్నారు. అంతే తాత్పర్యం అర్థమవుతుంది.
అప్పుడు మీ మనస్సు ఏం చెయ్యాలి? ఇంకా ఆదిశంకరాచార్యులు వారు సౌందర్య లహరిలో అమ్మవారిని స్తోత్రం చేస్తూ, అమ్మా శంకరుడి శరీరార్థ భాగాన్ని నువ్వు తస్కరించావేమో అని అనుమానంగా ఉందమ్మా అంటారా శంకరాచార్యులు వారు. ఎందుకన్నారు ఈ మాట అని ఆయన ఏమేమి సాక్ష్యాలు పెట్టారో మీరు తీసుకోవాలి ఒక్కొక్క సాక్ష్యం. ఇప్పుడు మిమ్మల్ని శంకరాచార్యుల వారు ఏం చేస్తారంటే ఒక జడ్జి హోదాలో కూర్చోబెడతారు. జడ్జి ఏం చేస్తాడు, అటువైపు సాక్ష్యాలు వింటాడు, ఇటువైపు సాక్ష్యాలు వింటాడు, తన బుద్ధితో ఆలోచిస్తాడు, ఏది నిజమో ఆలోచించి నిర్ణయం చేస్తాడు. అలా ఇప్పుడు మిమ్మల్ని కాసేపు ఆలోచించేటట్టు చేస్తారు శంకరాచార్యుల వారు. ఇలా మీరు ఆలోచించారనుకోండి, ఏమవుతుంది, ఆ రూపం మీద మీ దృష్టి కేంద్రీకృతం అవుతుంది. మీ దృష్టి అమ్మవారి యొక్క రూపం మీద కేంద్రీకృతం అయిందనుకోండి, మీకు తెలియకుండానే అపారమైనటువంటి ఫలితం ఒకటి వస్తుంది. ఏమిటా ఫలితం? ఎందుకు శంకరాచార్యుల వారు ఈ శ్లోకంలో ఆ ప్రయోగం చేశారు? ఇప్పుడు మీకు అటువైపు నుంచి వివరణ తీసుకెళ్తాను చూడండి. శంకరులు ఏమన్నారు, అమ్మా నీకు ఎడమ పక్క భాగం శివుడు ఇచ్చేశాడు, కానీ కుడి పక్క భాగం కనపట్టలేదు, నువ్వు ఆ భాగాన్ని కూడా తస్కరించావేమోనని అనుమానంగా ఉందమ్మా అన్నారు. అలా అనుమానించడానికి ఏమిటి నీ దగ్గర సాక్ష్యాలు అంటే, మొట్టమొదటి సాక్ష్యం శంకరాచార్యుల వారు ప్రవేశపెట్టినటువంటిది ఏమిటి అంటే, మొత్తం శరీరం అంతా ఎర్రగా ఉంది. ఇదే కదా, అమ్మవారు ఎర్రగా ఉంటుంది, అయ్యవారు తెల్లగా ఉంటారు, మొత్తం శరీరం ఎరుపు ఎందుకు ఎక్కింది, శంకరుడు తెలుపు తెలుపుగా ఉండాలి కదా. అంటే ఇందులో శంకరాచార్యుల వారు ఒక గొప్ప రహస్యాన్ని చెప్తున్నారు. ఇది మీరు చాలా జాగ్రత్తగా వినాలి. ఇది మీరు విన్నారనుకోండి, ఆ ఎరుపు ఏమిటో మిమ్మల్ని ఉద్ధరిస్తుంది. ఈ ఎరుపు చెప్పడానికే ఒకటికి పది మాటలు, ఒకటికి పది మాటలు వ్యాస భగవానుడు అమ్మవారు ఎరుపు, అమ్మవారు ఎరుపు, అమ్మవారు ఎరుపు అంటారు. మీరు చూడండి, అమ్మవారు ఆవిర్భవించే ముందు ఉజ్జద్భాను సహస్రాభా చతుర్బాహు సమన్విత అంటారు. 1000 మంది సూర్యులు ఒక్కసారి ఉదయిస్తే ఎలా ఉంటుందో అంతటి ఎర్రతనం ఆకాశం అంతా వచ్చేసింది అంటారు. సదోదిత అరుణాదిత్య పాతల, అమ్మవారి గురించి ఎక్కడ చెప్పినా రక్తం లేకపోతే దానిమ్మ గింజ ఇలాంటి వాటినే ఉపమానాలుగా వేస్తారు, అన్ని ఎరుపు చెప్తారు. ఇక్కడ శంకరాచార్యుల వారు కూడా మొత్తం ఎరుపు రంగే కనపడుతోందన్నారు. ఎందుకు ఆ మాట అన్నారో, రహస్యం ఏమిటో చూడండి. మీకు అసలు కిరణముల యొక్క రంగు తెలుపు, మీరు రెండింటిని ప్రపంచంలో రంగులని పిలవకూడదు. ఏవవి? తెలుపు రంగు కాదు, నలుపు రంగు కాదు. చాలా జాగ్రత్తగా వినాలి. అందుకే స్ఫటికలింగాన్ని అర్చన చేస్తారు పీఠాధిపతులు. స్ఫటికలింగం ఏం చేస్తుంది, తెల్లగా ఉంటుంది, తెలుపు రంగు కాదు, నలుపు రంగు కాదు. తెలుపు ఏం చేస్తుందంటే అన్ని తెలుపులో ఉంటాయి. ఆ తెలుపులో ఎన్ని రంగులు ఉంటాయి, 7 రంగులు ఉంటాయి. మనం చిన్నప్పుడు నేర్చుకుంటాం విబ్జియార్ అని, వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్ అని 7 రంగులు ఉంటాయి. ఈ 7 రంగులు తెల్లటి కిరణంలోంచి విడివిడిపోతాయి. ఎప్పుడు విడివిడిపోతాయి, మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. 7 రంగులలోనూ కూడా చిట్ట చివరి రంగైనటువంటి ఆరుంది చూసారా, రెడ్, ఎరుపు, ఎరుపు ముందు విడివడుతుంది. ఎరుపు ముందు విడివడిపోగానే మిగిలిన 6 రంగులు విడిపోతాయి. విడిపోయి 6 రంగులు వచ్చేస్తాయి. ఈ ఎరుపు విడివడడం అంటే ఏమిటో తెలుసా అండి, తెలుపు పరమశివుడు. పరమశివుడు అంటే కేవలం ఆత్మస్వరూపుడు, ఆయన ఏమి కదలడు. అందుకే ఎప్పుడు లింగస్వరూపి అయి తనలో తాను రమించిపోతూ ఉంటాడు. రమించిపోతూ ఉండేటటువంటి ఆత్మస్వరూపమైన శంకరుడిలో అమ్మవారు శక్తి స్వరూపమై కదలిక తీసుకొస్తుంది. కదలిక తీసుకొచ్చి అదే స్పందితుమపి అన్నారు మొదటి శ్లోకంలో. తెచ్చి అయ్యవారికి బోలెడంత ప్రపంచంగా విస్తరిల్లాలన్న కోరిక పుట్టిస్తుంది. పుట్టించి ఈ ప్రపంచంగా ఆవిడ విస్తరిల్లుతుంది. ఆ ఎరుపు మొట్టమొదట బయటికి వస్తుంది. వచ్చి ఆ ఎరుపే మిగిలిన రంగులన్నింటినీ బయటికి తెస్తుంది. అంటే మిగిలిన రంగులంటే ఆ ఎరుపే మిగిలిన రంగులు అయిపోవడం అంటే ఈ ప్రపంచాన్నంతటినీ అమ్మవారు ఇన్ని రకాలుగా సృష్టిస్తుంది. ఇన్ని రకాలుగా సృష్టించడమే ఎరుపు. మీకు 3 రంగులు చెప్తారు శాస్త్రంలో, సత్వము, రజస్సు, తమస్సు. సత్వం అంటే ఎప్పుడూ భగవంతుడికి సంబంధించినటువంటి ఆలోచనతో,
తను ప్రశాంతంగా ఉండేటటువంటి స్థితికి సత్వగుణంతో ఉన్నాడంటారు. అది తెలుపు చేత సంకేతిస్తారు. పరమశివుడు తెలుపు అంటే ఆయన కేవలం జ్ఞానమూర్తి అయి ఉంటాడు. బ్రహ్మగారు ఎరుపు. ఎరుపు రజోగుణాన్ని సూచిస్తుంది. ఎరుపు ఏం చేస్తుంది? ఎరుపు సృష్టి చేస్తుంది. అందుకని కార్య బ్రహ్మశక్తి అంటారు దాన్ని. అమ్మవారు ఏం చేస్తుంది? ఈ సృష్టిని అంతటినీ చేస్తుంది. అయితే మరి ఎరుపు సృష్టి చేస్తోంది కదా, నలుపు కూడా రంగు కాదు. తెలుపు నలుపు రెండు రంగులు కావు. నలుపు తమస్సుకి సూచన. నలుపు అన్నిటినీ తనలోకి తీసుకుంటూ ఉంటుంది. అందుకే తమస్సు అంటే ఎప్పుడు కోరిక, సోమరితనం. అలా పడుకుని ఉంటాడు, కోరికలతో ఉంటాడు, అది తమస్సుకి సూచనగా చెప్తారు. మరి ఏమండి, జగత్ జగత్ జగత్తుగా పరిడవిల్లి విత్పత్తి అయితే కదా ఆరు రంగులు వస్తున్నాయి ఎరుపు వెనకాల. మరి ఎరుపుని మేము ఉపాసన చేస్తే జగత్తుతో తాదాత్మ్యత వస్తుంది, కానీ శివుడితో తాదాత్మ్యత ఎలా వస్తుంది? కావలసిందేమిటి? అయ్యవారి వేపుకి నడవాలి మనం. అయ్యవారి వేపుకి నడవకుండా అమ్మవారు ఎరుపు, అమ్మవారిని పట్టుకుంటే అమ్మవారు ఎరుపు ఎరుపులోకి నడిపిస్తుంది కదా, అంటే జగత్తులోకి నడిపిస్తోంది కదా. మరి అటువంటప్పుడు ఎందుకు ఉపాసన? ఈ రహస్యం చెప్పడానికి అంతా ఎరుపుగా కనపడుతున్నావు అన్నాడు. మీకు ఒకటి ఇక్కడ ఒక్క విషయం మీరు గుర్తించాలి, చేదు రుచి కాదు. మీరు చేదు కూర వండి పెడతానండి అన్నారు అనుకోండి ఎవరైనా, బా చేదు కూర ఏంటండి, కమ్మటి కూర ఏంటండి, లేకపోతే కాస్త తీయటి కూర ఉండండి, అంతకా కాకపోతే పుల్లటి పచ్చటి పెట్టండి అంటారు. అంతేకాని ఎవరైనా చేదు కూర ఉండండి అంటారా? అనరు. అయినా మీకు ఒకనాడు కాకరకాయ మీరే బజారుకి వెళ్ళి కొని తెచ్చుకుంటారు. కాకరకాయ ఏంటి? చేదే. మరి ఎందుకు తెచ్చుకుంటున్నారు అంటే కాకరకాయ కూర తింటే లోపల ఉండేటటువంటి సూక్ష్మ క్రిములు నశిస్తాయి, ఆరోగ్యాన్ని ఇస్తోంది. మరి అదే చేదు ఒకనాడు మిమ్మల్ని ఉద్ధరిస్తోందా ఉద్ధరించట్లేదా? అలాగే ఆ ఎరుపు అమ్మవారి ఎరుపు, అమ్మవారి పాదాల వేపుకి మీరు తిరిగితే, అందుకే అమ్మ వచ్చే ముందు ఎరుపు రామనం అంటే, మొట్టమొదట మీరు అమ్మవారిని ఉపాసన చేయడం, అమ్మవారి పాదాలు పట్టుకోవడం నేర్చుకుంటే అమ్మవారు జగత్తు నుంచి విడతీసి శివుడి వేపుకి తిప్పుతుంది మిమ్మల్ని. అది ఎరుపు తెలుపు వేపుకి నడిపించడం. అందుకని ఇదిగో ఆ ఎరుపు తాలూకా గొప్పతనం ఏమిటో చెప్పడానికి అమ్మవారి ఎరుపు మన్ని ఉద్ధరించే ఎరుపు. అందుకే అయితే అందరూ చెయ్యలేరనుకోండి, ఒక రహస్యం ఉంది ఉపాసనలో. అంటే ఎవరు చేయడానికి ప్రయత్నాలు మాత్రం చెయ్యకండి, ఒక్కటి మాత్రం చేస్తూ ఉంటారు పెద్దలైన వారు చేస్తారు. ఇది నేను అసలు ఎందుకు చెప్పనే చెప్పను, ఎందుకంటే అది తెలియక గబుక్కుని ఎవరైనా చేయడానికి ప్రయత్నాలు చేస్తే లేనిపోని ఇబ్బందులు వస్తాయి. అందుచేత ఆ ఎరుపు యొక్క గొప్పతనం అది అమ్మవా అది కేవలం ఎవరైనా ఆంతరంగికంగా దాని గురించి తెలుసుకోవాలంటే మళ్ళీ అందరూ ఆంతరంగికంగా అది ఇబ్బంది. నేను ఇప్పుడు ఎవరు దానికి కొంచెం ఒక స్థాయి ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే అప్పుడు చెప్తాను ఆ ఎరుపు ఎందుకు అలా ఉపాసన చేస్తారు అన్నది. అందుకని అమ్మవారంతా ఎరుపే. ఆ ఎరుపు ఏం చేస్తుంది? జగత్తు వేపుకి నడిపించడం కాదు, ఆ ఎరుపు అయ్యవారి వేపుకి తీసుకెళ్తుంది. ఎప్పుడు? మీరు అమ్మవారి పాదమును పట్టినప్పుడు. ఆవిడే జగత్తు కనుక ఆవిడ ఏం చెప్తుందంటే, అబ్బాయి జగత్ ఏం లేదురా, ఇది పిచ్చాడా, జగత్తు లేదు నాన్న, ఆత్మయే ఉన్నది అని ఆవిడ ఏం చేస్తుందంటే తను తప్పుకుంటుంది. తప్పుకుని ఏం చేస్తుంది? శివ శక్తి కెరూపిణి లలిత అంబిక అమ్మవారు తీసుకెళ్లి అయ్యవారి చేతిలో చేయి పెట్టేస్తుంది. పెట్టేసేటప్పటికి ఏమవుతుంది? అయ్యవారితో కలుపుతుంది. ఇలా కలపడమే శివశక్తి కెరూపిణి. ఇదే ఎరుపుకి ఉండేటటువంటి అంతరార్థం. అందుకని ఇవాళ శంకరాచార్యులు వారు అమ్మా నువ్వు అంతా ఎరుపుగా కనపడుతున్నావు అందాము, అమ్మవారికి అందుకే ఎర్రటి వస్త్రం అంటే ఇష్టం. శంకరాచార్యులు వారు అమ్మా నువ్వు ఎర్రగా కనపడుతున్నావు అందం అంటే అనేశారు. అసలు అమ్మవారి స్వరూపం ఏమిటి? అమ్మవారి స్వరూపమే ఎరుపు. సింధూరారుణ విగ్రహాం ఆ శ్లోకాన్ని ఇలా మార్చారు శంకరాచార్యుల వారు. అందుకని అమ్మా నువ్వు అంతా ఎర్రగా కనపడుతున్నావు, అమ్మగా ఎర్రతనం కనపడడం అయ్యగారి వేపుకి తిప్పడం. ఈ ఉపాసన రహస్యాన్ని చెప్తున్నారు. అందుకని అమ్మని ఎర్రతనంగానే ఉపాసన చెయ్యాలి. సరే అందుచేత అమ్మా నువ్వు అంతా ఎరుపుగా కనపడుతున్నావు, అది మొట్టమొదటి ఆరోపణ. రెండవ ఆరోపణ ఏమిటి? అమ్మా శంకరుడికి సంబంధించినటువంటి మూడో కన్నులు నీ దగ్గర కనబడుతున్నాయి. పరమశివుడికి ఒక పేరుంది, ఏమిటది? త్రయంబకుడు అని పేరు ఆయనకి. అందుకే మృత్యుంజయ మహామంత్రం చెప్పినా కూడా
ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం అంట. చిత్రం ఏమిటో తెలుసా అండి? అమ్మవారికి ఏముంటాయో అయ్యవారికి అవే ఉంటాయి. ఆయన త్రయంబకుడు, మూడు కన్నులు ఉన్నవాడు, ఆవిడ కూడా మూడు కన్నులు ఉన్నది. ఆయన సుగంధి, మంచి వాసన వస్తూ ఉంటాడు. అమ్మవారి జుత్తు కూడా మంచి సువాసన వస్తూ ఉంటుంది. నిన్నటి రోజు చెప్పాను కదా, ఇక్కడ మంత్రం ఏముందో అక్కడ అదే ఉంటుంది. ఇద్దరిది ఒకటే అయి ఉంటుంది, ఇద్దరు ఒకటై ఉంటారు, అది రహస్యం. ఇద్దరిలా కనపడతారు, ఒకటవుతారు. ఇద్దరిలా కనపడినంతసేపు, జగత్తుగా బ్రహ్మముగా కనపడినంతసేపు ఆవిడ నాటకం చేస్తున్నట్టు, మాయని మన మీద ప్రదర్శించినట్టు. ఆ ఎరుపు అయ్యవారి వైపు తిప్పడం మొదలైన నాడు ఆవిడ అనుగ్రహం ప్రసరించినట్టు. అందుకే ఎరుపు కనపడగానే ముందు ఆయుధాలు కనపడాలి, ఆయుధాలు కనపడితే తల కనపడాలి. ఎందుకని, నిన్నటి రోజున మీకు చెప్పాను, ఆ ముందు లోపల ఉన్నటువంటి రాగము ద్వేషము ఇంద్రియముల లౌల్యము పోతే అమ్మవారు అజ్ఞానాన్ని పోగొట్టి అయ్యవారి వైపుకి నడిపిస్తుంది. అందుకని అది కూడా నడిపించడం ఉందే, అది కూడా అమ్మవారు చేసే